అన్న నమస్తే అన్న నమస్తే పేరు దేవరాజు ఏం చేస్తుంటారు అన్న ఆటో డ్రైవర్ ఆటో డ్రైవర్ ఎన్ని సంవత్సరాల నుండి తోలుతున్నారు నేనా 2001 నుంచి స్టార్ట్ చేశాను ఎట్లా ఉందంట ఆటో బిజినెస్ ఎట్లా ఉందంటే డ్రైవర్ పరిస్థితి ఎట్లా ఉందంట డ్రైవర్ పరిస్థితి అంటే ఆటోలు నడుస్తున్నాయి మామూలుగా డ్రైవర్ పరిస్థితిగా చెప్పలేము ఎందుకంటే ఈఎఫ్ఎఫ్లు ఇవన్నీ ఏం లేవు ఈజీఎస్ఐ లేదు దాని గురించి చాలా బాధ అవుతుంది మళ్ళీ ఇన్సూరెన్స్ పెరిగింది ఇప్పుడు ఓలా ఊబర్లు వచ్చిన నుంచి అట్లా కూడా తగ్గిపోయింది దాని నుంచి చాలా ఇబ్బందిగానే ఉన్నది ఫైనాన్స్లతో వాళ్ళతో నీళ్ళతో అంటే మన సబ్సిడీ లోన్స్ లాంటి ఏం రావట్లేదు ఇప్పటి వరకు ఏమీ రాలేదు సబ్సిడీ లోన్స్ అయితే ఏమి ఇవ్వలేరు అంతకుముందు ఇచ్చారు బ్యాంకు నుంచి కొంతమందికి అందినాయి కొంతమంది రాలేవు అందరూ ఓన్గానే ఫైనాన్స్లలో పెట్టుకొని ఎక్కువ ఇంట్రెస్ట్ తెచ్చుకొని చేసుకుంటున్నాం ఎట్లా ఉంది మరి ట్రాఫిక్ సమస్యలు ఎట్లా ఉన్నాయంట సిటీలో సిటీలో ట్రాఫిక్ ఉన్నది మామూలుగానే ఉంది అంటే ఫ్లైఓవర్ ఫ్లైఓవర్స్ ఇట్లా పెడుతున్నారు కొద్దిగా ఫ్లైఓవర్ లేచి నుంచి కొద్దిగా నయమే ఉన్నది ఇప్పుడైతే బాలనగర్ వీళ్ళనగర్ ఇక్కడ ఇక్కడ ఎల్బీ నగర్ ఇట్లా కొంచెం చాలా ఇబ్బంది అవుతుండే బాలనగర్ వాళ్ళన్న ఇక్కడ వాళ్ళన్న ఇప్పుడేం లేదు అంత బాగానే ఉన్నది ఇప్పుడు బాగున్నది బయట లోకల్లో కూడా మంచిగా ఉంటుంది ఇప్పుడు ఈ పెట్రోల్ డీజిల్ రేట్ల గురించి మీ అభిప్రాయం ఏంటి ఎట్లా అంటే ఎట్లా ఉంది రేట్లు పెరిగినాయి కదా ఎట్లా ఉందంట రేట్లు పెరిగినాయి కానీ పెంచద్దు ఎందుకంటే మేము మామూలుగా మామూలు ఉన్న పబ్లిక్ గురించే మేము తిరిగి చేసేది వాళ్ళకు మంచి కావాలా మాకు కూడా ఇంత రావాలని చూసినాము కానీ 30 రూపాయలు ఉన్నది ఇప్పుడు ఈ రోజు 110 రూపాయలు పెట్టి పెట్రోల్ పోయాల్సి వస్తుంది గ్యాస్ కూడా సిఎన్జి నుంచి పొల్యూషన్ ఉండదు ఏముండదు మంచిగా ఉంటుంది అన్నారు అది కూడా ఇప్పుడు 5 లక్షలు పెట్టుకుంటున్నాము ఫైనాన్స్లలో ఆ సిఎన్జి కూడా 40 ఉన్నది కూడా ఈరోజు అది 100 రూపాయలకు వచ్చింది దానివల్ల కూడా చాలా ఇబ్బంది అవుతున్నది అది పెట్రోల్ రేటుకు చేరుతుంది అది కూడా గ్యాస్ కూడా పొల్యూషన్ లేకుండా నడిపిద్దామంటే ఆ బాధ అవుతుంది పొల్యూషన్ పెట్రోల్ పోసి నడిపిస్తేనేమో పెట్రోల్తోనే పొల్యూషన్ వస్తుంది ఇంకోటప్పుడు మీ అల్వాల్ ఏరియాలో ఎట్లాంటి డెవలప్మెంట్స్ అవుతున్నాయి అంటే ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నారు కదా హనుమంతరావు ఎట్లా చేస్తున్నాడు ఇక్కడ హనుమంత అన్న అంటే పర్లేదు చాలా మంచి ఎమ్మెల్యే మాకు మాకు అండదండలుగా ఉంటాడు అన్నిటికీ మాకు చేస్తుంటాడు మాకు ఏది ప్రాబ్లం ఉన్నా కానీ అన్నతో చెప్పినా చేస్తాడు ఎందుకంటే మేము ముఖ్యమంత్రి దాకా అయితే పోలేము కేటీఆర్ దాకా అయితే పోలేము మా అందుబాటులో హనుమంత అన్న ఉంటాడు అన్న దగ్గర పోతే మా సమస్య ఏమైనా ఉంటే ఆయన తీరుస్తున్నాడు ఇప్పుడు ఇప్పటి మటుకైతే మాకు ఒక అండగా మీకు అంటే అవైలబుల్గానే ఉంటాడు అవైలబుల్గా ప్రతి ఒక్కదానికి రోడ్ల గురించి కానీ కరెంటు గురించి కానీ ఇదే మాకు ఏదైనా హాస్పిటల్కి ఇబ్బంది అయినా కానీ ఫైనాన్షియల్గా ఏమైనా అవసరం ఉన్నా కానీ ఇస్తాడు ఆయన అట్లా చేస్తుండే హెల్పింగ్ చేస్తుంది మాకు హనుమంత అంటే పర్లేదు మా హనుమంత అన్న అంటే ఆ రోడ్ ఇప్పుడు స్టేట్లో చూసుకుంటే కేసీఆర్ పాలన మీద మీ అభిప్రాయం ఏంటి ఎట్లా చేస్తున్నాడు అంటే పనులు చేస్తుండే మొన్నటి వరకు అయితే చాలా మంచిగా అయినాయి ఈ కరెంటు గురించి కానీ నీళ్ళ గురించి కానీ ఈ రోడ్ల గురించి కానీ ట్రాఫిక్ గురించి చాలా బాగా చేసారు ఏ రోజైతే ఆయన మళ్ళా ఈ పెద్దపాటి బీఆర్ఎస్ పెట్టుకున్నాడు పెట్టి నుంచి అందుబాటులో ఉండలేడు తర్వాత ఆయన తెలుగు ఆయనకు ఇబ్బందికరంగా ఉన్నట్ల మాకు చాలా ఇబ్బంది అవుతున్నది అందుబాటులో అప్పుడు ఉంటుండే కొంచెం ముఖ్యమంత్రి గారు అంటే ఎమ్మెల్యే తరఫు నుంచి అన్న ఏదో తెలుస్తుంటే కలుస్తుంటుంది కానీ ఈ రోజైతే అసలు అందుబాటులో ఉండలేడు ఆయన దేశం గురించి ఆలోచిస్తే అవుతారంటావు అంటే ఇప్పుడు దేశ రాజకీయాలు జరిగి ప్రధాన అంటే ఢిల్లీలో గెలుస్తా అని చెప్పేసి అంటున్నారు కదా అవుతారంటారా సక్సెస్ అవుతారా అవుతుండొచ్చు ఫ్యూచర్లో అప్పుడు ఆ రోజు కూడా తెలంగాణ కాదు కాదు అనేసి అన్నారు ఎన్ని సంవత్సరాలు కొట్లాడడానికి ఇప్పుడు అయింది కేసీఆర్ కొట్లాడారు అందరూ ఆయన నుంచి విద్యార్థులు ఇట్లా అందరూ కొట్లాడారు మా ఆటో డ్రైవర్లం కూడా మేము ఇక్కడ ధర్నాలు చేసినాము ఇది ఇవన్నీ చేసినాం చేసేపటికే ఈ రోజు తెలంగాణ వచ్చింది ఫ్యూచర్లో రావచ్చు చెప్పలేము కొట్లాడంగా పథకాలు ఉన్నాయి కదా కొన్ని ఆ పథకాలు ఎంతవరకు అందుతున్నాయి అంటారు మీకు ఏమైనా అందుతున్నాయి మీ ఇంట్లో మాకు రైతు బంధు మాకు ఎకరా ఉన్నది ఆ ఎకరాకు వస్తున్నాయి మాకు ఇక మిగతా అయితే ఆటోల గురించి ఇక వేరే హాస్పిటల్ గురించి అయితే ఏం లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్ పోవాలా లేకపోతే ఎక్కడైనా డబ్బులు ఇచ్చేసి చేయాలి ప్రైవేట్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో మంచిగానే పట్టించుకుంటారా ఇక్కడ ఇప్పుడైతే కొంచెం మెరుగైంది గవర్నమెంట్ హాస్పిటల్ ముందు కంటే కొంచెం డెవలప్మెంట్ అయింది కొన్ని టెక్నీషియన్స్ ఇట్లా అవన్నీ లైబ్రరీలు ఇట్లా బాగానే చేసారు మంచిగా ఉంటుంది ఇప్పుడు ఈ రోజులలో అంతకుముందు అయితే స్కూల్స్ చూసుకుంటే పిల్లలకు స్కూల్స్ ఉచిత విద్య అందిస్తా అని చెప్పేసి అన్నారు కదా కేజీ టు పీజీ వరకు అందుతుందంటారా కేజీ టు పీజీ అంటే ఇప్పటి వరకు చేయలేరు కానీ విద్య గురించి అయితే బుక్స్ కానీ అవి కానీ చేస్తున్నారు మా లోకల్ ఎమ్మెల్యే బుక్స్ అవన్నీ అన్నీ ఇస్తున్నాడు బ్యాగులు బుక్లు డ్రెస్సులు కూడా ఇప్పించిండు ఆ మధ్యలో పర్లేదు ఇంటింటికి నల్లాలన్నారు కదా వస్తున్నాయి నీళ్ళు నీళ్ళు వస్తున్నాయి నీళ్ళకి మాత్రం ఇబ్బంది లేదు కరెంటుకి ఇబ్బంది లేదు కాకపోతే బిల్లు ఎక్కువ అవుతున్నది నీళ్ళు వస్తున్నాయి
బిల్లు వాచిపోతుంది. నీళ్ళకి కూడా బిల్లు వేస్తున్నారా? నీళ్ళకి కూడా బిల్లు ఇప్పుడు స్టార్ట్ చేసిరు. అలాంటి 20 లీటర్లు అన్నారు, 20,000 లీటర్లు అన్నారు. ఈ మధ్యలో మళ్ళీ దాన్ని మళ్ళీ బిల్లు కట్టాలనేసి మళ్ళీ ఇంటింటికి తిరుగుతున్నారు. అది కూడా మాకు ఇబ్బందే. ఎందుకంటే ఫిరి అని చెప్పారు 20 లీటర్లు, 20,000 లీటర్లు. ఇంతవరకు 20,000 లీటర్లు కానేలేదు, మళ్ళీ కూడా మాకు బిల్లు వస్తున్నది. అది అది ఇవ్వకపోతే మళ్ళీ వాళ్ళు కట్ చేస్తాము అది అనేసి వాళ్ళు చెప్పిపోయారు. ఇంకోటి ఇప్పుడు ఏమైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏమైనా అయినాయి ఇక్కడ? డబుల్ బెడ్రూమ్లు అయినాయి అక్కడ ఇక్కడ, కానీ మాకైతే ఎవరికి, మా ఆటో డ్రైవర్లకైతే ఇంతవరకు అయితే రాలేరు. ఓకే, ఎవరికి కూడా రాలేదు ఇంతవరకు. సో ఇప్పుడు మళ్ళీ వచ్చే ఎలక్షన్స్లో మళ్ళీ ఎవరు ఉంటే బాగుంటుంది అంటారు నీకు తెలిసిన అందరికీ? మళ్ళీ ఉన్న గవర్నమెంట్ ఉంటేనే బాగుంటుంది, ఏమైనా మారిస్తే బాగుంటుంది? ఏదైనా కానీ అంటే ఇప్పుడైతే కేసీఆర్ పర్లేదు, కేసీఆర్ గారు పర్లేదు, ముఖ్యమంత్రి గారు పర్లేదు చేస్తున్నారు. కానీ ఆయనతో ఉన్న వాళ్ళు మాత్రం చాలా చెడగొట్టేస్తారు చాలామంది. ఆయన ఆలోచనలు బాగున్నాయి, కానీ మధ్యలో ఉన్నవాళ్ళు ఆయన తోడు ఉన్నవాళ్ళు కొంచెం చెడగొట్టి పాడు చేసేస్తున్నారు, నేమ్ ఖరాబ్ చేస్తున్నారు. కానీ ఫ్యూచర్లో రావచ్చా లేదా చెప్పలేము, ఎందుకంటే అన్ని పోటీ పడుతున్నాయి. బీజేపీకి ఇట్లా అన్ని పోటీ మా తెలంగాణలో వచ్చే ఛాన్స్ ఉందంటావా? రాదు, కానీ వాళ్ళకు మాత్రం సీట్లు వచ్చే, ఎక్కువ సీట్లు వచ్చే ఛాయిస్ ఉన్నది. ఇంతకుముందు అయితే అసలుకే లేకుండే, ఇప్పుడు కొంచెం వచ్చినాయి. కిషన్ రెడ్డి గారు కానీ వాళ్ళు కానీ అంత ప్రయత్నాలు చేసి చేస్తున్నారు, కానీ కొన్ని సీట్లు వస్తాయి. టీఆర్ఎస్లో కూడా కొన్ని సీట్లు తగ్గిపోతాయి, గెలిచే అవకాశాలు ఉన్నాయి, కానీ కొన్ని సీట్లు తగ్గుతాయి. కాంగ్రెస్ కూడా ఈసారి మా గవర్నమెంట్ ఫామ్ అవుతుంది అంటుంది, అవుతుంది అంటావా? చెప్పలేము ఇప్పట్లో అయితే. అది దాని గురించి లో కొట్లాటలు వాళ్ళ పెద్ద మనుషులు, నేను సీనియర్ నేను సీనియర్ అని చేసేవాడిని చేయకుండా వాని వెనకాల లాగడము, ఇటువంటి వాళ్ళ వాళ్ళది అవుతున్నాయి. అవన్నీ కాకుండా మొన్నటి రోజు మధ్యలో పెద్ద లీడర్ గారు వచ్చారు, వచ్చి చెప్పినాడు ఇట్లా కొట్లాడద్దు మంచి ఇట్లాగే డెవలప్ చేయాలని. ఆ మాట మీద కొద్దిగా ఇప్పుడు పర్లేదు. రేవంత్ రెడ్డి గారు మంచి వాక్స్పాతిపతి, ఆయన జర జెంటిల్మెన్ లాగానే బాగానే పనిచేస్తాడు ఆయన. టీఆర్ఎస్ గవర్నమెంట్, టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇక్కడ ఎమ్మెల్యే ఈయననే ఉంటారా, మళ్ళీ ఏమైనా మారుస్తారా? హనుమంతానే ఉంటాడు. ఇక్కడ అయితే ఎవరు వచ్చినా గెలిచే ప్రయత్నం, ఎందుకంటే ఆయన మంచి పనులు చేసిండు కాబట్టి ఆయన కంపల్సరీ వస్తాడు. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఓకే.